ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కాని ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. మీ పేరు చెప్పినా వినట్లేదు. లోపలే ఉన్నాడు బాయ్. Okay, bye.
రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 5. వాడింకా నిద్ర లేవలేదురా. ఓకే ఆంటీ. హలో వదినా, నేను. వదినా చెప్పండి, ఎలా ఉన్నారు? మేం బ్రహ్మాండంగా ఉన్నాం, మీరేం చేస్తున్నారు? ఏముంది, ఈయన కోతలని పొలానికి వెళ్ళారు, నేనేమో భోజనాలకు రెడీ చేస్తున్నాను. శ్రీ కూడా వెళ్ళాడా? వాడా, అదిగో రాత్రంతా తిరిగొచ్చి పొద్దునంతా పడుకునుంటాడు. వాడికి ఫోన్ ఇవ్వు. ఆ ఇస్తున్నా. ఒరే శ్రీ, శ్రీ ఫోను. ఎవరమ్మా? అత్తయ్య ఫోన్. నేను ఇంట్లో లేను, బయటికి వెళ్ళను. ఆల్రెడీ చెప్పాను, మాట్లాడు. మాట్లాడడానికి ఏంటి? హలో అత్తయ్య, బానవా? శ్రీ అని మా అల్లుడ్రా, మేము యుఎస్ వెళ్ళే ముందు హైదరాబాద్ కొచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇస్తానన్నాడు, వాడి కోసం ఎదురు చూస్తున్నాంరా. అది కాదత్తయ్య, ఇక్కడేదో చిన్న పనుండి. ఏం పనిరా? అదే, ఊర్లో ఉన్న ఊర బ్యాచ్ తో అర్ధరాత్రి వరకు తిరగడమేగా. కలలకు అనేవాడు పగలు నిద్రపోతాడు, కష్టపడేవాడు రాత్రి నిద్రపోతాడు. నా గురించి నీకు తెలుసు కదా అత్తయ్య. తెలుసు కాబట్టి అడుగుతున్నానరా. ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తావా, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తావా? హైదరాబాద్? అక్కడ మనకు సర్కిల్ లేదు కదా అత్తయ్య. ఉన్న చోటే సర్కిల్ గీసుకుని కూర్చుంటే సర్కిల్ రాదురా. హైదరాబాద్ లో మన ఫ్లాట్ ఖాళీగా ఉంది, డబ్బులు కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, నీకేదైనా హెల్ప్ కావాలంటే మీ మామయ్యకి ఫోన్ చెయ్యి. అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేస్తుంటే నువ్వు నన్ను హైదరాబాద్ వెళ్ళమంటావు ఏంటి? ఒరే, ఈ కథలన్నీ మీ అమ్మ నాన్నలకు చెప్పు. ఇంటి తాళాలు వాచ్మెన్ రామ్ బాబు దగ్గర ఉన్నాయి, దిగాక ఫోన్ చెయ్యి. బాయ్. అబ్బా, టార్చర్ అన్లిమిటెడ్. నువ్వు మాట్లాడచ్చు కదమ్మా. ఒరే శ్రీ, పని కోసం తిరిగేవాడికి హెల్ప్ చేస్తారు, పని చేసేవాడిని గౌరవిస్తారు, పని పాట లేకుండా తిరిగేవాడిని చీదరించుకుంటారు. నిన్ను అలా చీదరించుకుంటే నేను చూడలేనురా, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అవును రే, మామూలుగా మిరి బీరికి కూడా మనీ కలెక్ట్ చేస్తావు, ఇప్పుడేంటి వీరిని ఏర్లా బారిస్తున్నావు? ఫేర్వెల్ పార్టీ ఎందుకు? కాలేజీకి గుడ్ బై చెప్తాం కాబట్టి. బ్యాచిలర్ పార్టీ ఎందుకు? బ్యాచిలర్ లైఫ్ కు బాయ్ చెప్తాం కాబట్టి. మరి సెండ్ ఆఫ్ పార్టీ ఎందుకు? ఎవరికైనా టాటా చెప్తున్నందుకు. మరి నేను ఈ ఊరికి టాటా చెప్తున్నాను కాబట్టి. అంటే చలో హైదరాబాద్. అయితే నీకు హైదరాబాద్ లో జాబ్ వచ్చిందా? లేదు, అమెరికా నుండి ఆర్డర్ వచ్చింది. బిజినెస్ ఆర్డరా? బిజినెస్ ఆర్డరా? కస్టమర్ల కోసం నానా హెడ్లు పట్టుకోవాలి, పని ఎలర్జీ, సుఖం ఎనర్జీ, అదే నా క్యారెక్టర్. అర్థం కాల. రే, నేల మీద గడ్డి పెరుగుద్ది, గడ్డి తిని మేక పెరుగుద్ది, మేకను తిని మనం బలుస్తాం. సో డిపెండెంట్ అంటేనే నేచర్, అందుకే అదే నా ఫ్యూచర్. పైగా ఈ మధ్యకాలంలో ఆడాలి మరగడ బాగా సంపాదిస్తున్నారా. అలాంటి అందమైన ఒక సౌండ్ పార్టీని పట్టుకొని లైఫ్ ని ఫుల్ టాక్ టైమ్ లా గడిపేయాలరా. మగాడన్నాక కష్టపడాలి కదరా. ఇప్పటి నుంచి సిన్సియర్ గా కష్టపడితే లైఫ్ లో ఎప్పటికి రా కోటీశ్వర్ లేదు. 40+. ఇప్పుడు మన ఏజ్ ఎంత? 20+. అంటే 20 ఇయర్స్ మన లైఫ్ లో వేస్ట్ చేసుకుంటాం కదరా. అదేవో బడా సౌండ్ పార్టీని మన లైఫ్ లో వైఫ్ గా మెంబర్షిప్ ఇచ్చేసామనుకో, ఇటాలియన్ ఫర్నిచర్ మీద తడిగొడ్డు వేసుకొని తొంగవచ్చు. మనిషికి కాసంత కళా పోసన, బోల్డ్ అంత ఆధారపడే టాలెంట్ ఉండాలి, అర్థం కాలేదా? అందుకేరా అప్పట్లో పెద్ద ఆయన అలా అన్నారు.
సగముకి సగం ఇప్పించే అది పెరుగని కట్సే నా వేలే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్క 10 రూపాయలు అడుగుతున్నాను కదరా, పిల్లి మొక్క వేసిన వాళ్ళకి వెళ్ళిపోతావా? ఈరోజు వీడియో మనకు ఆహారం. యారా, అపార్ట్మెంట్ లో మాసిన బట్టలు మాసినట్టుగా మడత పెట్టి ఇచ్చేస్తానుకి ఇస్త్రీ చేసి ఇచ్చినా వాళ్ళు ఇచ్చే రూపాయలు డాలర్లు అవుతాయి. సరేగానే జతకి ఎంత ఎత్తనవా? ఓ 20 ఎత్తనానండి. అంతేనా? ఎప్పుడు రుద్దుకోవడమే బాగుపడవరా నువ్వు? ఓ 30 అయ్యి. అబ్బా, మీరు గొప్ప దేవుళ్ళడి బాబు. మరే ఆ పై పది నాది. నువ్వు దేవుడు కదరా, ఈ అపార్ట్మెంట్ కి దరిద్రానివి. అబ్బా, నాటుకోడ్లకు ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు బతికే. రాంబాబు, రే రాంబాబు, ఎవడి వరణ పెట్ట? ఓ సార్ 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. బోని కొట్టాను సార్. అబ్బా, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. నా మీద ఎవడండి కంప్లైంట్లు ఇస్తాడు? నీ మీదే కొట్టర్ల ఫుల్. ఎక్స్ట్రా పని చేస్తే డబ్బులు అడగరా? ఆ ఏటండి, ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. అంత కష్టమైతే చెప్పండి, పని అక్కడ చేస్తారు, పేమెంట్ మీ దగ్గర అడుగుతాం. అబ్బా,
భాగ్యం మాకు అవసరం లేదులే. అంత భాగ్యం మాకు అవసరం లేదన్నప్పుడు పీకడానికి వెళ్ళదట. సాయంత్రం వేయడం అమ్మో ఎవరా నువ్వు? సాక్స్ లంబేవాడువా, పేపర్లు కొనేవాడువా? ఏదైతేనే 10% కమిషన్ నాకు ఇవ్వాల్సిందే. నీ పేరు రాంబాబేనా? నా పేరు శ్రీ, సీతారతం గారి మేనల్లుడిని. బాబు నువ్వా? నీకోసమే వెయిటింగ్ బాబు, నీకోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం బాబు, ఇది కూడా తాళాలు గుత్తే. నీ కొంచెం కొంచెం ఎక్కువే బాబు. ఏం చేయమంటారు బాబు, ఏం చేయమంటు? అపార్ట్మెంట్ అందరూ డిపెండెంట్ సార్, నేను ఒక్కనే ఇండిపెండెంట్. ఆధార్ కార్డు లాగా అందరూ నా మీద ఆధారపడ్డోలే. నేను ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ అల్లుకోవాలని అయిపోద్ది. సూపర్ రామ్ బాబు, నీ ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సాయంత్రం కనబడు, ఇద్దరం కలిసి ఎనర్జీ డ్రింక్ చేద్దాం. ఓకేనా? ఎనర్జీ డ్రింక్ ఓకే ఓకే సార్. చీర్స్. సార్, నేను ఇలా తాగడం మొదటిసారి అండి. ఇంకెలా తాగుతావు? ఇలాగ తాగితే వచ్చిన కిక్కె వేరేపా. రాంబాబు. ఏంటి బాబు? నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలయ్యా, అందుకేగా ఈ కుక్కడ స్కోట్లో. యు ఆర్ సో క్యూట్ రాంబాబు. మరి రాంబాబు అని డేట్ అనుకున్నారండి, ప్రెసిడెంట్ ముందు జవాబు, పనికి ముందు పేమెంట్ తీసుకున్నాడు రాంబాబు. ఓహో, అయితే మిగతాది కూడా కానీ. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న గుంటలు డీటెయిల్స్ కావాలి అంతే కదా. మామూలు గుంటలు నానేట్ చేసుకుంటాను, రిచ్ గుంటలు కావాలి నాకు. మరి నాకేటి? 1+1 2 ఫుల్స్. ఏంటి ఎలాంటి అంటే? అయితే ఓకే చెప్తానండి. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ ఆరు, ఫ్యామిలీ 25, సౌండ్ పార్టీలు 15, అల్ట్రాసౌండ్లు 10, ఏమంటే టీటీఎస్ మాత్రం ఒకటి ఉంది. ఇదే కావాలి. సీరియల్ హీరోయిన్ లాగా ఉంటది, హీరోయిన్ లాగా బిల్డప్ వస్తుంది. చెయ్యి దులిపితే వేయినట్లే. గుంటనా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కదా, కాలు మీద కాలు దర్జ బతికెత్తడు. కార్డు పెట్టగంట క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదంటే. ఇదే కావాలి నాకు, ఈ అమ్మాయి కావాలి. ఇంకా అదే కావాలా? అలాగే రాంబాబు, సార్ డిటిఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రెంట్ కి వెళ్తుంటది. అదే కారులో. సూపర్, అయితే రోజుకు కార్లు తిరగచ్చు అనమాట. తిరిగింది. పాపని ఎప్పుడు చూపిస్తున్నావు? రేపు మార్నింగ్. మార్నింగ్ తెల్లారేసరికి. నువ్వు సూపర్ హే. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా. ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా, ఏడు ముడతల ధూళిదులు పొనుగా. మిల్లికి అర్థాలు సెట్ చేసుకున్నావు, ఫోన్కి కూడా నేను బాధిస్తే పని అయిపోద్ది. ఇదిగో ఏమండే. అబ్బా ఎంతసేపు రాంబాబు, వచ్చి గంట అయింది. ఆర్డర్ చేసిన అంటే రావడానికి అది ఏమన్నా కాఫీ ఏంటంటే కాస్ట్లీ కేకు, వెయిట్ చేయాలి. ఏట్రా ఓ నొక్కేస్తాను లిఫ్ట్ కోసమా? అవును. 1000 రూపాయలకి ఆల్రెడీ అమ్మేశాను. పరిగెత్తా మీద కొట్టికెళ్ళ, లండన్ పది మొగ వేసుకుని కిందకి మీద పరిగెట్రా. చూసారా మాట్లాడిన వెహికల్ వెళ్ళిపోచ్చింది, వచ్చింది చూడండి. ఈ లోపు 1000 రూపాయలు తడపండి. ఇంతకాల తడిపాను కదా. ఏమండి ఆవిడ ముందు మిమ్మల్ని లేపాలంటే తడపడం తప్పదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రామ్ బాబు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ రామ్ బాబు, బాగున్నావా? బాగున్నాను సార్, దొరికేశాడు. సార్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోడానికి డబ్బులు ఎత్తున్నారే, ఇవ్వండి సార్. అలా అన్నానా? ఆ మరి అనే ఉంటాను. అమ్మో లక్ష్మీ దేవి, థ్యాంక్ యూ సార్. మేడం సార్ 620లో ఉంటారు. హాయ్ సార్. కౌశల్ గారేనే 420. అదే అదే 420లో ఉంటారు అంటున్నారు సార్. ఓ ఆ లిఫ్ట్ వచ్చింది, రండి రండి మేడం, రండి రండి. వేసుకోండి వేసుకోండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. లాభం. మీరేం టెన్షన్ పడకండి, నాకు జాబ్ లేదు కానీ క్యారెక్టర్ ఉంది. ఉండండి, వాచ్మెన్కి ఫోన్ చేస్తాను. రాంబాబు లిఫ్ట్ ఆగిపోయిందయ్యా. వస్తున్నాడంట. అవునండి, మగాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంత కంగారు పడ్డారు. సుఖపడేవాళ్ళు సుఖపెట్టేవాళ్ళు. అదేంటండి అంత మాట అనేసారు? నిజమే కదండి, భార్యకి కావలసినవన్నీ భర్త చూసుకుంటే ఆమెను సుఖపెడుతూ అతను సుఖపడతాడు.
సూపర్ అండి, ఇంతవరకు ఎవరు ఈ ముక్కని ఇంత క్యూట్ గా చెప్పలేదు. థ్యాంక్ యూ. అవును, మీరింత ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు కదా, మీ భర్త ఎలాంటి వాడై ఉండాలి? నన్ను సుఖపెడుతూ నా సంపాదన తినిపెడుతూ ఉంటే చాలు. ఇది మన కరెక్ట్ బ్యాచ్. ఇంతకి ఈ రామబాబు అండి. జస్ట్ సెకండ్. హే రామబాబు, ఎక్కడయ్యా? థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, ఆపుకోలేక అనేస్తున్నాను. యు ఆర్ సో క్యూట్. థ్యాంక్స్ అండి. నా బిజినెస్లో చాలామంది క్లయింట్స్ ఇలానే అంటారు, కానీ నేను నమ్మలేదు. ఎందుకో మీరంటే నమ్మాలనిపిస్తుంది. నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ పాదాలే రసవేదాలు, తను కరిగించే నవనాదాలు. అవి అదలో ఊచిన చాలు, ఏడేడు జన్మాలు. నీ చక్కెర చుమ్మా పెదవుల్లోనే దాచావమ్మో. ఏంటి శ్రీ, పైకి రమ్మని చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నావు? ఎనీ ప్రాబ్లం? నోనో, అదేం లేదు. నీతో చిన్న విషయం షేర్ చేసుకుందామని. నచ్చకపోతే ఇష్యూ చేయొద్దు. ఏంటి, నన్ను లవ్ చేస్తున్నావా? ఇందుకే నేను పడిపోయాను. నువ్వు సూపర్ హ్యా. ఒక ప్రేమికురాలుగా నన్ను ప్రేమించేవాడి మనసు తెలుసుకోలేనా? ఆర్ యు ష్యూర్? Yes. ఐఎమ్ సో లక్కీ. నువ్వు కాదు, నేను లక్కీ. నీలాంటి వాడి కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తుంది. అయినా నా గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలుసుకోకుండా ప్రేమించడానికి నేనేమైనా మెరుపురాజా అనుకుంటున్నావా? నీది చాలా మంచి మనసు అని తెలుసు, అందుకనే నువ్వు మంచి బిజినెస్ ఉమెన్ అని తెలుసు. మరైతే లేచిపోయి పెళ్లి చేసుకుందామా? లేచిపోవడం ఎందుకు? నీలాంటి బిజినెస్ ఉమెన్ పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళే కాదు, ఊరంతా సంతోషిస్తారు. కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదు. కంపెనీకి పెళ్లికి సంబంధం ఏంటి? పెళ్ళైతే బిజినెస్ చేయలేం కదా. నువ్వు పెళ్ళైనా హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంతకీ మన బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత? కస్టమర్స్ ని బట్టి నెలకి 9-10 lakhs. ఏంటి, కార్ రెంటింగ్ లో అంతుందా? నా దగ్గర కార్లు రెంట్కి తీసుకెళ్లరు, కావాల్సిన వాళ్ళు నన్నే కార్లో తీసుకెళ్తారు. కావాల్సిన వాళ్ళు నిన్ను కార్లో తీసుకెళ్తారా? అంటే నేను ప్రేమించిన నయనతరం కాదా, శృంగార తారనా? రే రాంబాబు, హెడ్ తడిపేశావరా? తాత తాత, రాంబాబు ఏడుస్తున్నాడు. ఎవడో కుమ్మేశాడు అనుకుంటా. ఎవరు కుమ్మేసిందా? ఎవరు కుమ్మేసిందా? నేను ఏడిచే రకం కాదు, ఏడిపించే రకం. అందుకేనా ఎడుమో పెట్టుకుని ఏడుతున్నావు? అది కాదు అయ్యగారు, ఎడంక నదురుతందే. అయితే నీకు ఊడినట్టే. ఊడిందా? అయ్యే ఊడిందా చెప్పేలో గాయ్. నీ ఊడుపు ఏమిటయ్యా, నన్ను చూసి కళ్ళు నలుపుకుంటున్నావు? తప్పు పని ఏం చేసావు రాంబాబు? మరే నా తప్పుని మీ చెప్పుతో కడిగేత్తరానే కన్ను అరుతున్నా. ఎలాంటి ఎప్పుడుగా ఎడంగా నదురుతుందా? ఎక్కడో నీకు కుంభిభాగం రెడీ అయి ఉంటుంది చూసుకో. అవునా? ఇదిగా పంతులో ఆ టీవీలో రంగురాలు అమ్ముకున్న వాళ్ళకి ఎలా బెదిరించి పెట్టా? లాభం లేదు, ఈ టెన్షన్ మనం భరించలేం. అర్జెంట్ గా ఫుల్ తాగివలసిందే. ఎక్కడ ఫుల్? సార్ టేబు లేదండి, హ్యాండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయని తీసేసా. ఈ రోజు మందు పార్టీకి పర్పస్ ఏంటండి? మందు పార్టీకి మందు తప్ప పర్పస్ ఏ ఉంటది రాంబాబు? ఎరగ తీసారు సార్. సార్ నాది ఒక చిన్న కండిషన్. ఏంటి?
పెగ్గేసిన తర్వాత టంగ్ స్లిప్ అవుద్ది, మీరేం ఫీల్ అవ్వకూడదు మరి. ఎంజాయ్ సార్. మీ స్కీమ్ నాకు అర్థమైపోయింది సార్. ఆ రోజు ఫుల్ బాటిల్ ఎత్తున్నాను, ఈ రోజు రెండు బాటిల్ తెచ్చారు కదా, మళ్ళీ ఎత్తాను. సార్ మీరు సూపర్ సార్, మీరు కింగ్ అండి, రాయల్ అండి. ఏంటి సార్ నేను ఎన్ని బిస్కెట్లు వేస్తున్నా సరే మీరు ఒక్క రియాక్షన్ కూడా స్టఫ్కి ఇవ్వట్లేదా? స్టఫ్ అంది వే రాంబాబు, స్టఫ్ అంది వేయా? ఓహో ఇదేదో తేడాగా ఉంది సార్. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోయి పడుకుంటున్నా. అంజనయ్య పర్పస్ లేకుండా పార్టీ ఇచ్చి పడుకోబెట్టడానికి నేను ఎర్రి పప్పని అనుకుంటున్నావా? నేను ఒకటి అడుగు, తన ఆన్సర్ చెప్తావా? ఒకటే అండి సార్, 100 అడగండి, టక్కి 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 మన ఆన్సర్ చెప్తాను. ప్రశ్నకు ముందు ఆన్సర్, పనికి ముందు పేమెంట్ తీసుకుంటావు కదరా, చెప్పు. ఓ మీరు అలా వచ్చారా? అయినా సార్ అర్థమయ్యి అర్థం అన్నట్టుకుంది సార్. వాటర్ లేకుండా బాటిల్ తాగి మ్యాటర్ అర్థం అవట్లేదు అంట వెంటరా? చాలు సార్ చాలు, మీరు కొట్టేదాన్ని పెట్టి చూస్తుంటే ఈ రోజు మీరు నన్ను ఫుల్గా కొట్టడానికే డిసైడ్ అయిపోయినట్టుకున్నారు. మీ కాలు పట్టుకుంటున్నాను. ఎందుకు కొడుతున్నారు చెప్పండి, రీజన్ లేకుండా కొట్టకండి. నా మనసు సెక్స్ కోసం చెప్పండి సార్. కొట్టగా కొట్టగా అదే క్లారిటీ వస్తుంది నాన్న. ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి సార్ మాకు. ఆన్సర్ చెప్పమంటే సొల్లేస్తా వెంట్రా. సార్ అన్యాయం, మీరు కొట్టే దెబ్బలకు పైన తాగిన తాగిన కింద వచ్చేస్తుంది, ప్యాంట్ తడిచిపోయింది. నేను వెళ్ళి ఆరబెట్టుకుని వస్తాను, ఊ అనండి. ఊ అనండి సార్, ఊహూ గొరిపోతా, ఊ అనండి. ఓహో ఇదేంటి బ్రహ్మాండంగా ఉంది, నాకు బాధ్యత మీరే ఆడుతున్నారంటే ఎవరైనా చూస్తే బాగోదు, కళ్ళు తుడుచుకోండి. మీకేమని చేశాను సార్? నేను చేసింది అన్యాయం కాదురా, అరాచకం, ఘోరం, ద్రోహం, మోసం చేసేసావు కదరా. నాకు తెలియకంటే ఎన్ని చేశాన్నా. కాపురం చేయిద్దాం అనుకున్నావు కదరా, నీ వల్ల టైం బొక్క, డబ్బులు బొక్క, పట్ల బొక్క, నా డ్రీమ్స్ అన్ని డైనమైట్ పెట్టి పేల్చేసావు కదరా. చంపేస్తారా రే, నిన్ను చంపేస్తా. పండుకుంటాడు ఇదే ఊపి వెళ్ళిపోవాలి ఇక్కడ. వచ్చినట్టుంది, అర్జెంటుగా పట్టేయాలి. ఎప్పుడు చూడలేదు నా కర్మే, రాంబాబు గారి మాటలు నమ్మి దొరికిపోయాను. ఏం ఆలోచిస్తున్నావు బంగారం? అలా ఓ నొక్కండి, పాడైపోతుంది మిషన్. వస్తుంది వస్తుంది, అదిగో వచ్చింది. స్టాప్ అది. హలో వాట్ ఇస్ దిస్? బాయ్ బంగారం.
నాది వెయ్యా. దిస్ ఇస్ మై షర్ట్. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు సూపర్ అండి. మీ మెల్లి జన్మలో మర్చిపోలేను. నేను ఇచ్చింది షర్టే, దానికి ఎంత ఓవరాక్షన్ ఏంటి? అంటే ఇది నా లక్కీ షర్టే, అందుకే ఓవర్గా ఎక్సైట్ అయ్యాను. జరగండి, రండి రండి. అన్నట్టు ఇంత హెల్ప్ చేసిన మీ పేరేంటో తెలుసుకోవచ్చా? స్టూపిడ్. ఏం చెప్పదండి? హలో, మన పక్క ఫ్లాటే. రాంబాబు, రే రాంబాబు, రాంబాబు ఆగక్కడ, కద్దిల్తే సంపేస్తాను నిన్ను, ఉండు అక్కడే ఉండు. ఏంటంటే ఫ్రీగానే ఉన్నావు కదా, సాయంత్రం కలిసి మందేద్దామా బాబు? రాత్రి మీ దెబ్బకి జీవితంలో మధ్యపాన నిషేధం ఎత్తనని నాకు నేనే జీవ పాస్ చేసుకున్న నొగ్గియండి. అలా ఒగ్గేయాలంటే మరి నాకు రెండు పనులు చేసి పెట్టాలి. ఏంటంటే అవి? ఒకటి, ఈ షర్ట్ ఇచ్చిన అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. రెండు, ఆ శృంగారతాన్ని ఎలాగైనా ఫ్లాట్ నుంచి ఖాళీ చేయించాలి. ఏమండే, ఈ షర్ట్ ఇచ్చిన అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటుందని ఆ నైన్ తారని ఫ్లాట్ అబ్బావు, ఆ శృంగార తారని ఫ్లాట్ లో నుంచి ఖాళీ చేయించడం నా వల్ల కాదండి. బట్ వై? బట్ వై అంటూ వయ్యానండి, ఏడు చెప్పమంటారు. మన అపార్ట్మెంట్ లో కౌశల్యకి చాలా ఖాతలు ఉన్నాయి, మన అపార్ట్మెంట్ లో చాలా మంది కౌశల్యం, అందుకే ఆవిడ జెండా మనం పీకలేమో ఒగ్గేయండి. జెండా కాదు, మన ఎజెండానే దాన్ని ఖాళీ చేయించడం. రాంబాబు, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇచ్చే శాంతి అడిగి తెలుసుకుంటా. నిన్నటి నుంచి భలే దెబ్బలు తినేస్తున్నావు అయ్యా. అబ్బా, పెద్ద దెబ్బలు తాగట్లేదు ఒకసారి. ఇదిగోండి, హలో. హాయ్, నమస్కారం అండి. ఎవరు? మీ అభిమాన్ అండి. వాట్? రాంగ్ నంబర్. కృష్ణ గారేనండి? అవును. మీరు చాలా గ్రేట్ అండి, ముక్కు మొహం తెలియపోయినా కింద పడిపోయినా షర్ట్ ఇచ్చారు చూడండి, మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్. హలో, అనంతపూర్ నుంచి మీ వేరే అమ్మాయిని ఫోన్ చేస్తున్నా. అయితే షర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వేరే పనే లేదా? మా పనుల కంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పడం ఇంపార్టెంట్ అని ఫోన్ చేశా. అయితే అడ్రస్ చెప్తాను, హైదరాబాద్ వచ్చి థ్యాంక్స్ చెప్పు. అమ్మని అమ్మ, మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తావా? చెప్పు. హలో, ఆదిలాబాద్ నుంచి మీ ఫ్యాన్ ఫోన్ చేసిన, షర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. రే, మీకేమైనా మెంటలా? కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెట్టరా? పోలీసులు కంప్లైంట్ ఇస్తాను, పెట్టరా ఫోను? కృష్ణ గారికి కృతజ్ఞతలు. నా చొక్కా ఇచ్చి మంచి మనసుని నిరూపించుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? కృష్ణ గారికి కృతజ్ఞతలు, నా చొక్కా ఇచ్చి మీరు మనసున్నవారని నిరూపించుకున్నారు. మీ అభిమాని శ్రీ. సార్, మీరు ఇచ్చిన డబ్బులు ఫ్లెక్సీల కి కట్ అవుట్లకి అన్ని ఖర్చు అయిపోయి, ఇప్పుడు లోకల్ టీవీలు యాడ్ చేయాలంటే డబ్బులు లేవు. ఇయ్యండి సార్, తీయండి. అవతల పాప వెయిటింగ్ సాయంత్రం చూద్దాం. ఏత్తవలా దయచేసి, దయచేసి ఏత్తవలా గేట్ ఎక్కి సత్తావా? ఏంటిది? హాయ్ కృష్ణ, గుడ్ మార్నింగ్. అయ్యో మ్యాడ్, షర్ట్ ఇచ్చిన దానికి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నా? నువ్వు నాకు షర్ట్ ఇవ్వడం చిన్న మ్యాటరా? అస్సలా
I know what you're trying to do. ఇవన్నీ రిమూవ్ చేయిస్తావా లేదా? నచ్చలేదా? I hate it. రే రాంబాబు! అక్క అక్కడ వేస్తున్న ఒక పలుపు పలువా. అన్నా అడగగానే 10 రూపాయలు ఇచ్చేస్తే వాడు రోజు అడుక్కుంటాడు. వాడు ఆకలంటే చూడలేక డబ్బులు ఇచ్చాను. సూపర్ ఎక్సలెంట్. అసలు ఇప్పుడు నా కాలు చేతులు ఆడట్లేదు. ఈ విషయాన్ని అర్జెంట్ గా ఫోన్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, పాంప్లెక్స్ ద్వారా. స్టాప్ ఇట్, ఇట్స్ ఓవర్. ఐ హేట్ ఆల్ దిస్. కృష్ణ, ఫోన్ కాల్స్ మళ్ళీ వచ్చాయో? వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకు పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయి మగాడికి పడాలి, పడుద్ది, అది సృష్టి ధర్మం. తనకి ఈరోజు ఎన్నిసార్లు కాల్ చేసావురా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా? నెంబర్ కానీ మార్చేసిందేమో. ఏదైనా కొత్త స్కెచ్ ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? ఎవరు లేరుగా? మీరు చాలా గ్రేట్ అండి. మీరు మామూలు వారు కాదండి. నాకు షర్ట్ ఇచ్చారండి. చెప్పు, ఆగిపోయావే? నేను వచ్చింది అందుకు కాదండి. మరి దేనికి? మీ చున్నీ పడిపోయింది, ఇద్దామని వచ్చాను. ఇది నా చున్నీ అని ఎవరు చెప్పారు? ఈ అపార్ట్మెంట్ లో ఇంత మంచి కలర్ వాడే టేస్ట్ మీకు తప్ప ఇంకెవరుకుంటదండి? తీసుకోండి. నా పేరుందా? డోర్ నంబర్ రాసిందా? నాది కాదు.
మళ్ళీ ఏంటి? ఈ చున్నీ మీది కాదన్నారు, ఈ డ్రెస్ కూడా మీది కాదా? నాది కాదు. ఏమండి ఇది, మొన్న వేసుకున్నారు కదా. స్టూపిడ్ ఫెలో. హలో, నీ షర్ట్ ఇచ్చాను, నా డ్రెస్ ఇవ్వవా? కృష్ణ, బరిస్తాకి వచ్చాయి? లేదు, నాకు పనుంది. బరిస్తాలో బాబు రెడీ వచ్చాయి. అమ్మాయిలకి ఎంత టైం ఇవ్వకూడదు. ఇదో బ్రదర్. అర్జెంట్ అని పిలిచి మాట్లాడవేంటి? కాఫీ? నో థ్యాంక్స్, విషయం చెప్పు. ఐ లవ్ యూ. వాట్? ఎస్, ఐ లవ్ యూ. ఆర్ యూ క్రేజీ? నో, సిన్సియర్. నా గురించి ఏం తెలిసిన లవ్ చేస్తున్నా? ప్రేమలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంటే చాలు. నమ్మకం కన్నా ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి టైం కావాలి కదా. తీసుకో, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. బట్ ఒక డేట్ ఫిక్స్ అవుదాం. ఏ డేట్ ఫిక్స్ అవుదాం? వాలంటైన్స్ డే గాను, నా బర్త్డే మొన్న అయిపోయింది. అవును, నీ బర్త్డే ఎప్పుడు? April 20th. అంటే ఎల్లుండే? అంటే 48 గంటల్లో మన లవ్ రిజల్ట్ రాబోతుంది అన్నమాట. ఓకే, ఎల్లుండి కలుద్దాం. బాయ్.
ఎరా, ఎలా ఉన్నావు? ఏంటి విషయాలు? అక్కడంతా ఓకేనా? ఇక్కడంతా ఫైన్ అత్తయ్యా. అవును, నీ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎల్లుండే ఫైనల్ రౌండ్, ఈ దెబ్బతో సెటిల్ అయిపోవడమే. అవునా? సూపర్. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా. జాబ్ దొరకగానే కాల్ చెయ్యి, మర్చిపోకు. గుడ్ లక్. సరే అత్తయ్య, చేస్తానులే. శ్రీనాకు కాల్ చేసి విష్ చేస్తాడా చేయడా? సార్, నేను మందు మానేశానండి, తాగను. ఇదిగో రాంబాబు, అసలే మంచి మూడ్లో ఉన్నానయ్యా. ఇప్పుడు అన్ను తాగలేదనుకో, నా మనసులో ఉన్న క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంక తర్వాత నీ ఇష్టం. అన్ని ఆఫర్లు ఎందుకులేండి, పోయంటే అర్థలేకపోతే మాకు ఈ మధ్యలో దొరికేటరు బాబు. మామూలుగా ఉన్నప్పుడు దేశంలో ఉన్న దరిద్రులందరితో ఫోన్ చేస్తాడు. ఇవాళ నా బర్త్డే అని తెలుసు కూడా ఫోన్ చేయకుండా ప్రేమిస్తున్నాడంట. ఇడియట్. చేస్తాడా చేయడా? చేస్తాడు, చేయడు, చేస్తాడు, చేయడు. అనవసరంగా ఆలోచించడం ఎందుకు? నేనే మెసేజ్ పెడతాను. మీరు కేకండి, సీల్ గర్ల్ ఖాళీ చేయించి డ్రీమ్ గర్ల్ లైన్లో పెట్టారు. లైన్లో కాదురా, హార్ట్లో పెట్టుకున్నాను. సౌండ్ పార్టీని చూసి సెటిల్ అయిపోదాం అనుకున్నారా? కానీ కృష్ణను కలిసిన దగ్గర నుండి ఊరెళ్ళి వ్యవసాయం చేసైనా తనతోనే జీవితం పంచుకోవాలనిపిస్తుందిరా. అబ్బాబ్బాబ్బాబ్బా, తీర్థం తాగుతూ స్వార్థం లేక టేడ్ చెప్తాడు మీరు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ పిరమిడ్లి పత్రిజీ స్వామి గుర్తొస్తున్నారు. గురుజీ అవునా? జీవితకాలం మందు నీకు. హలో శ్రీ, ఎక్కడున్నా? బయటున్నా కృష్ణ, ఏంటి విషయం? ఏం లేదు, మన అపార్ట్మెంట్ దగ్గర టెంపుల్ ఉంది కదా, అక్కడికి వస్తావా? నీతో మాట్లాడాలి. 10 మినిట్స్ లో వచ్చేస్తా, వెయిట్ చేయి. ఓకే ఓకే, వెయిట్ చేస్తాను. బై బై.
ఇప్పుడు గుర్తొచ్చానా సార్కి? అర్జెంట్గా నాతో రా. అక్కర్లేదు, నీ పని చూసుకో. ప్లీజ్ రమ్మని చెప్తున్నాగా. నన్ను పట్టించుకున్నప్పుడు నీ మాట వినాల్సిన అవసరం లేదు. తిట్లు శాపనార్థాల తర్వాత ముందు నాతో రా. ఎక్కడికో చెప్పు. చెప్తారా? చేయాల్సిన పని ఈరోజు చేస్తున్నా. నాకు తెలిసినట్టు నుండి నా గురించి ఆలోచిస్తున్నావు కదా. అంటే 24 గంటలు. ఇంతకంటే ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే టైం అవసరం లేదు. ఇప్పుడు చెప్పు, నీ డెసిషన్ ఏంటో. ఐ లవ్ యు. జరుగుతుంది.
స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. తప్పు ఒక వ్యసనం లాంటిది, ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అందుకే నీకు ట్రీట్మెంట్. తప్పు చేయబోయే ముందు ఒక్కసారి నన్ను గుర్తుపెట్టుకుని చేయండిరా. కానివ్వండి. హాయ్ అంకుల్. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదురా, కమిట్మెంట్ తో పనిచేయాల్సిన వాడు ఒకడు కన్నింగ్ నైతే చూపించాడు, అందుకే సత్యవాడికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కృష్ణ, అనుకోకుండా ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఎనీవేస్ హౌ ఆర్ యూ అంకుల్? కాఫీ? నో నో, ఇప్పుడు అవే వద్దు, కానీ నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, అలా బయటికి వెళ్ళరా, నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగా. ఓకే. నువ్వేంటి ఇక్కడ, ఏమైంది? ముందురా చెప్తాను. మనిషికి చావు చూపించి మార్చాలి, చంపి కాదు. వదిలేండ్రా. వాట్స్ హ్యాపెనింగ్? నీ ఫ్లాట్లో అరుపులేంటి, క్యాక్లేంటి, వాళ్ళెవరు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాడి పేరు సత్యం. మా అమ్మ నాన్నను చంపి నన్ను ఒంటరిదాన్ని చేశాడు వాడు. మీ అమ్మ నాన్నల్ని చంపేశారా? అవును. ఎందుకు? నా కోసం. వావ్ వావ్, మీ అమ్మా నాన్నకి శోభన ముహూర్తం పెట్టిన పతులు ఎవడో కానీ వాడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను చూసి పిచ్చెక్కని వాడెవడైనా ఉంటాడా? చెప్పు తెగొద్ది. చెప్పు పోతే కొనుక్కోవచ్చు, కానీ ప్రేమించిన వాడు పోతే మళ్ళీ రాడు. లవ్ మీ. వాడితో పెళ్లి కొప్పుకోలేదని మా అమ్మ నాన్న చెప్పేశాడు. జనరల్ గా పెద్దలు ప్రేమని ఒప్పుకోపోతే ప్రేమికులు చచ్చిపోతారు, కానీ నేను మన ప్రేమను బ్రతికించాలని అడ్డొచ్చిన మీ అమ్మా నాన్నల్ని చంపేశా, దానికి ఎందుకు ఏడుస్తున్నావు? యు షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. 5 నిమిషాల్లో నీ కోసం నన్ను ఒంటరిని చేశావు. నిన్ను ఒంటరిని చేసింది నా గురించి ఆలోచిస్తావని, నన్నే ప్రేమిస్తావని. ఫీల్ అయితే చావును ప్రేమిస్తాను, కానీ నిన్ను కాదు. నన్నే చావు అనుకొని ప్రేమించు, అది ఇంకా బాగుంటుంది. Feel my love. Feel my love. మీ అమ్మా నాన్నను చంపిన వాడితో ఉంటున్నావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అవసరం ఆశ మనిషికి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. అవసరం ఆశ? మా అమ్మా నాన్నను చంపిన తర్వాత మా వాళ్ళు వాడికి భయపడి కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. పారిపోతే పట్టుకొచ్చాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకునే టైంలో నీతో పరిచయం, ప్రేమ అంతా మ్యాజిక్లా జరిగింది. ఆ సత్యగాడు చాలా డేంజరస్ ఫెలో. మన విషయం తెలిస్తే నా కోసం మా అమ్మా నాన్న చంపిన వాడు నిన్ను చంపడానికి అస్సలు వెనకాడ్డు. దాన్ని భరించే స్టేజ్లో నేను లేను. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతాం. పారిపోవడం పెద్ద విషయం కాదు. అరే నువ్వు పారిపోతానే పట్టుకొచ్చి పెట్టుకున్నాడు వాడు. అలాంటిది మనం పారిపోయాం తెలిస్తే వాడికి పిచ్చెక్కి మనల్ని పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. అది కాదు మనకు కావాల్సింది. వాడిని ఎలాగైనా డైవర్ట్ చేసి మనం పారిపోవాలి. అదే ఎలా అని ఆలోచిస్తున్నా. అవును, అసలు సంగతి మర్చిపోయా, ఆ అరుపులేంటి? సత్యాన్ని మోసం చేసి ఒకడు 5 crores కొట్టేశాడు, వాడిని రికవర్ చేశారు, అది గొడవ. అంటే ఆ 5 crores నీ ఫ్లాట్ లోనే ఉన్నాయా? అవును. సూపర్ బేబీ, అయితే మనం పారిపోదాం. హౌ?
నువ్వు సత్య గురించి షార్ట్ గా షార్ట్ ఫిల్మ్ లో చెప్పు, అప్పుడు చెప్తా. సత్య మాఫియా డాన్ కేపీకి రైట్ హ్యాండ్. కానీ కేపీ కొడుకు చిన్నకి సత్యకి అస్సలు పడదు. వాడు సత్య మనిషి, మన కోసం పనిచేయడానికి వందల మంది దొరుకుతారు, కానీ మన కోసం ప్రాణాలు ఇవ్వాలన్నా ప్రాణం తీయాలన్నా వెనకాడని వాడు సత్య ఒక్కడే. నువ్వు వాడికి ఎదురెళ్తున్నావు, అది మనకు మంచిది కాదు. అంటే నాకంటే నీకు ఆ సత్యగాడే ముఖ్యమా? ఛా, రావ్ కేపీకి లీగల్ అడ్వైజర్, ఇతని మాట కోర్టుకి శాసనం. సార్. ఏంటి కేసు? మనకు ఫేవర్గా లేదు సార్. లైన్లో గెలుపు. కేపీకి కొండంత అండ. ఇంతకి నీ ఫ్లాట్ లో ఉన్న డబ్బు సత్యదా కేపీదా? కేపీదే. అరీ షూర్? పక్కా, లాక్ చేసుకో. సరే అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సత్యకి చిన్నకి పడట్లేదు కదా, అందుకే కాంప్రమైజ్ చేయడానికి కేపీ వస్తున్నాడు. ఓకే, మీటింగ్ ఎక్కడ? సేఫ్టీ కోసం కేపీ ఎప్పుడు వచ్చినా మీటింగ్ మా ఫ్లాట్ లోనే ఉంటుంది. ఓహో, సరే గాని ఆ సత్య అక్కడ వీక్ పాయింట్స్ అంటే చెప్పు. బాగా డ్రింక్ చేస్తాడు కానీ స్మోక్ అస్సలు పడదు. ఎందుకని? వాడికి ఆస్మా, ఇన్హేలర్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. చాలు చాలు, నువ్వు చెప్పింది చాలు, మిగతాదంతా నేను చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఏం లేదు. ఆ డబ్బులు గాల్లో వాళ్ళుంటారు, అదే గ్యాప్లో మనం పారిపోదాం. Sai, 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 sai
వీడుంటాదే బాబా అంటావే పిల్ల నచ్చలు చల్లు. రాంబాబు రాత్రి అక్కడికి వెళ్ళకరా, నీతో అర్జెంట్ పని ఉంది. మా ఊర్లో నాకు పెళ్లి చూపులండి. ఏంటే నీకు పెళ్ళ? పెళ్ళ సచ్చిన హలో 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 అడి అమ్మ, ఇక్కడికి ఎప్పుడు డబ్బు కావాలి. Thank you.
ఇది లాక్ ఏంటి? చిన్న ఒకడే వచ్చాడు, కేపీ రాలేదా? చిన్న వచ్చాడా? హా, పార్కింగ్ లో చూశాను. ఫ్లైట్ రావడానికి ఇంకా టైం ఉంది. ఏమో, రెడ్ బ్యాగ్ తీసుకుని కార్లో వెళ్తున్నాడు. రెడ్ బ్యాగ్ తీసుకుని కార్లో వెళ్తున్నాడా? అవును, రెడ్ బ్యాగ్. రెడ్ బ్యాగ్ అవును. చీప్ ట్రిక్. డబ్బులతో బెసి కేపీ దగ్గర బుక్ చేయడానికి ప్లాన్ చేశాడు వాడు. సో యు లాక్డ్? నన్ను వాడు లాక్ చేయడం ఏంటి? నేనే వాడిని లాక్ చేస్తాను. డబ్బుతో బెస్తే భయపడి పారిపోతాను అనుకున్నాడు. భయపెట్టే నిజం చెప్పిస్తానని తెలీదు వాడికి. హలో బేబీ, వాట్ డూయింగ్? నథింగ్. నాకెందుకో భయంగా ఉంది. ఏమైంది? వీడు డబ్బులు కనపడకపోతే భయపడి పారిపోతాడు అనుకున్నాం. డోంట్ వరీ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వేం వరీ అవ్వద్దు, బీ హ్యాపీ. ఓకేనా? ఓకే. Okay guys, cheers, bottoms up. What's up, Satya? Nothing great, as usual. Sunil ni recover chesam. 5 crores vachindi. 5 crores? 5 crores plus vachinda, ha?
అది నీకే కరెక్ట్గా తెలుసు. కోడ్ ఎంత? కోడ్తో నీకేం పని? కోడ్ తెలియకుండా బాక్స్ ఎలా ఓపెన్ అవుతుంది? నీకు ఓపెన్ అవుతుందిలే. పిచ్చి పిచ్చిగా ఉందా? చిన్నా ఈజ్ రైట్. కోడ్ తెలియకుండా బాక్స్ ఎలా ఓపెన్ అవుతుంది? ఆల్ వన్స్. షట్. డాడ్ చీటింగ్. సత్య ఏంటిది? వాట్స్ దిస్? నీ కొడుకు నడుకు. నా కొడుకు ఆవేశపరుడే కానీ దొంగ మాత్రం కాదు. తండ్రి కొడుకులో మంచినే వెతుక్కుంటాడు. ప్రపంచం నిజం చూస్తుంది. ఏంటా నిజం? ఏంటా నిజం? మనం ఏం చేసిన వాడు కరెక్ట్గా ఉండాలరా. చంపేస్తావా? చంపేస్తావా? ఎంగిల్ దీన్ని బతికే కుక్కవి. మమ్మల్ని చంపేంత ధైర్యం వచ్చిందా నీకు? చంపరా, చంపి బతకాలనుకుంటున్నావా? చంపవు. రయ్, నీ గురించి నాకెప్పుడో తెలుసురా. కానీ మా డాడీ ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్ముతూ వచ్చాడు. ఆయన లేకపోతే నిన్ను ఎప్పుడో వేసేసి ఉండేవాంట్రా. చంపవు, చంపరా. దమ్ముంటే చంపవు, చంపవు. చేయలేదు కదా. ఐ ఆల్వేస్ గివ్ ది అన్ఎక్స్పెక్టెడ్. మామా, నేనా? నేను ఇక్కడ ఫ్లాట్ దగ్గరే ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? చేస్తున్నాడు. మన ఫ్లాట్కి వచ్చేసాడంటావా? వీడు లిఫ్ట్ చేయట్లేదేంటి? Thank you.
హలో ఫోన్ లిఫ్ట్ చేయవేంటయ్యా బాస్ వచ్చాడా వాళ్ల కోసమే వెయిట్ చేస్తున్నానన్న అదేంటి బయలుదేరి చాలాసేపు అయింది ఈ పాటికి వచ్చేసి ఉండాలి బాస్ కి వేరే మీటింగ్ ఏమైనా ఉందా నీ ఫ్లాట్ లో మీటింగ్ తప్ప ఇంకే మీటింగ్ లేదు ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మీకేమైనా టచ్ లోకి వస్తే వెంటనే నాకు మెసేజ్ పంపించండి అలాగే హలో కృష్ణ ఆ గన్ సౌండ్స్ ఏంటి ఎక్కడికి వచ్చారు మనం అనుకున్నది అసలు ఏది జరగడం లేదు డబ్బు కోసం జరిగిన గొడవల్లో కేపీని వాడి కొడుకు చిన్నని అందరినీ చంపేశాడు ఇప్పుడు డబ్బుల కోసం వెతుకుతున్నాడు ఇప్పుడు చిన్న ఇంటికి కూడా వెళ్ళి వెతుకొచ్చాం అవునా ఇప్పుడు ఏం చేద్దాం నేను నిన్నడితే నువ్వు నన్ను అడుగుతావేంటి రమ్మంటే వాడికి ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాను ఆ డబ్బు తీసుకుని పారిపోదాం ఏంటి కృష్ణ ఫోన్ కట్ చేసావు ఎవడ్రా నువ్వు పక్కనే ఉంటూ పక్కగా ఏం ప్లాన్ చేసావు ఎవడేవాడు కృష్ణ కృష్ణ ఏంటి లవ్వా 200% నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కదా అదేదో నన్ను ప్రేమించచ్చు కదా సీత రావణాసుని ప్రేమించిందని ఎక్కడైనా విన్నావా ఎరా నువ్వు చెప్తావా ఇదిగో తమ్ముడు అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలంటే ప్లాన్ చేయాలి ఫోన్ చేయాలి రీఛార్జ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి ఇదిగో భరించాలి క్షమించాలి నానా ఇన్ని చేస్తేనే అమ్మాయిలు అబ్బాయిలకు పడతారో లేదో తెలీదు అలాంటిది నువ్వు ఏంటి తమ్ముడు నీ పైత్యం నన్ను ఫాలో అయిపో అవన్నీ నాకు అనవసరం డబ్బు ఎక్కడుందో చెప్పు నాకు తెలీదు పోనీ వీడికి తెలుసా చెప్పరా డబ్బు ఎక్కడుంది నీకెంత మాకెంత చీదీనమ్మ జీవితం ముందు డబ్బు ఎక్కడుందో చెప్పు మా షేరెంతో చెప్పు డబ్బు ఎక్కడా నాకు తెలీదు నువ్వు ఇలా ఎందుకు చెప్తావురా చెప్పవా తమ్ముడు చిన్న డౌట్ ఏంట్రా లవ్ అన్నావు లవ్ కన్నా నాకు డబ్బు ముఖ్యం చెప్పవా మా ఇంట్లో ఉన్నాయి నువ్వు నన్ను చంపలేవుగా నేను అబద్ధం చెప్పుంటే ఏంట్రా నాకు టార్చర్ రావు వచ్చేసినట్టున్నాడు వీడెప్పుడు కరెక్ట్ టైంకి వస్తాడు చూడు రావు వెళ్ళే వరకు నువ్వు కామ్గా ఉండు మనీ ఇస్తా 50-50 వీడిని వదిలేస్తా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఓకే ఏంటయ్యా డోర్ తీయడానికి ఇంతసేపు బాల్కనీలో ఉన్నాను అందుకే లేట్ అయింది కృష్ణ ఏది బాత్రూమ్ లో ఉంది బాస్ గురించి ఏమైనా తెలిసిందా చాలాసార్లు ట్రై చేశాను ఫోన్ ఎవరు ఎత్తట్లేదు చిన్న ఫోన్ కూడా పనిచేయట్లేదన్న డేవిడ్ గ్యాంగ్ ఏదైనా ప్లాన్ చేశారంటావా అదే అర్థం కావట్లేదు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అదేనయ్యా టెన్షన్గా ఉంది అయినా చెప్ప పెట్టకుండా అబ్బా కొడుకులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు కేపీ ఫోన్ లిఫ్ట్ చేయంటయ్యా హలో బాస్ రే నువ్వు రావుతో వెళ్ళిపో మేము డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం ఎక్స్ట్రా చేసావు బయటికి వచ్చి రావుతో మొత్తం చెప్పేస్తాను వాట్ ఎక్కడా
మీకేం కాలేదు కదా. ఓకే ఓకే ఓకే, అన్న ఇక్కడే ఉన్నారు, నేను పంపిస్తాను. ఏమైంది? ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే డేవిడ్ గ్యాంగ్ అటాక్ చేసిందట. నేను వస్తే ప్రాబ్లం అని మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎలా జరిగిందమ్మా? మీరు వస్తున్నారని తెలిసి భయంతో పారిపోయాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే అంకుల్. ఆ కృష్ణ, నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి. Thank you.
Right.